హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వింఎస్ టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏసర్ ల్యాప్టాప్ ఉంది నా దగ్గర ఏసర్ ఈ ఫిఫ్టీన్ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్లో మీరు అంటే విండోస్ లెవెన్కి కావాల్సిన బయోస్ ఆప్షన్స్ ఉంటాయి కదా సెక్యూర్ బూట్ అలానే టీపీఎం టెస్టెడ్ ప్లాట్ఫామ్ మాడ్యూల్ ఈ రెండు ఆప్షన్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఏసర్ ల్యాప్టాప్కి ఇంకా వేరే ల్యాప్టాప్స్ అంటే లేటెస్ట్ మోడల్స్ వన్ ఆర్ టూ ఇయర్స్ బిఫోర్ అయినా కూడా వాటి అన్నిటి కూడా ఆల్మోస్ట్ సేమ్ సెట్టింగ్సే ఉంటాయి ఒకసారి చూస్తే మీరు సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కడ చూడండి సెక్యూరిటీ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి కరెంట్ టీపీఎం స్టేట్ చేంజ్ టీపీఎం స్టేట్ క్లియర్ టీపీఎం స్టేట్ కరెంట్ టీపీఎం స్టేట్ వచ్చేసి ఎనేబుల్ ఉంది సో క్లియర్ స్టే చేంజ్ కూడా ఎనేబుల్ ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది అనేది సపోర్టెడ్లో ఉంది అనేది మీనింగ్ ఓకేనా ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఈ ఈ ల్యాప్టాప్లో సపోర్ట్ చేస్తుంది అనేసి సో నెక్స్ట్ చాలామందికి ఇక్కడ వచ్చేసి సెక్యూర్ బూట్ అనేది కనపడకుండా ఉంటుంది ఓకే ఎందుకోసం అంటే లెగసీ మోడ్లో ఉన్నప్పుడు ఈ బూట్ మోడ్ ఉంది కదా ఈ బూట్ మోడ్ అనేది లెగసీ మోడ్లో ఉంటే సెక్యూర్ బూట్ అనేది సపోర్ట్ ఉండదు సో మీరు ఏం చేయాలంటే ఈ బూట్ మోడ్ని లెగసీ తర్వాత యూఎఫ్ఐ మోడ్ అనేసి వస్తుంది యూఎఫ్ఏ మోడ్ అనేసి చేంజ్ చేస్తే ఇప్పుడు చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ నాకు యూఎఫ్ఐ నేను సెలెక్ట్ చేసుకుంటాను చూసారు కదా యూఎఫ్ఐ మోడ్ లగసీ మోడు ప్రజెంట్ ఉండేది లెగసీ మోడ్ దాన్ని యూఎఫ్ఐకి చేంజ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ బూట్ మోడ్స్ అనేది చేంజ్ అవుతాయో అంటే లగసీ నుంచి యూఎఫ్ఐకి చేంజ్ అవుతాయో బూట్ అనేది స్టాప్ అయిపోతుంది అంటే విండోస్ టెన్ ఏదన్నా ఉంటే లేకపోతే అదర్ ఓఎస్ ఏదైనా ఉన్నా కూడా బూట్ బూట్ అనేది అవ్వదు మళ్ళీ మీరు బ్యాక్ అనేది సేమ్ ఒరిజినల్ ఏ మోడ్లో ఉందో దాంట్లో పెడితేనే ఇది బూట్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి సో మీరు ఎప్పుడైతే ఇంకా ఇన్స్టాల్ చేస్తారో అన్నప్పుడు మాత్రమే ఈ లెగసీ నుంచి యూఎఫ్ఐకి వెళ్ళేసి బూట్ మోడ్ అనేది సెక్యూర్ ఎనేబుల్ చేయండి ఓకే చూడండి ఇప్పుడు ద అవైలబుల్ బూట్ డివైసెస్ విల్ నాట్ చేంజ్ అంటే రీబూట్ ఓకే ఫైన్ చూడండి ఇక్కడ వచ్చేసి సెక్యూర్ బూట్ ఎనేబుల్ అనేది చూపిస్తుంది ఇది మనకు కావాల్సింది విండోస్ లెవెన్కి ఈ రెండు కావాల్సింది సెక్యూర్ బూట్ అనేది ఎనేబుల్ ఉండాలి ప్లస్ ఈ టీపీఎం అనేది టీపీఎం స్టేట్ అనేది ఎనేబుల్లో ఉండాలి ఈ టూ ఆప్షన్సే విండోస్ లెవెన్కి అనేది బేసిక్గా అప్గ్రేడ్ చేసేటప్పుడు చెక్ అనేది జరుగుతుంది సో మీకు ఇంకా వేరే చెక్స్ ఏది ప్రాబ్లం రాదు అంటే ర్యామ్ మినిమం ఫోర్ జీబీ ర్యామ్ ఇంకా వన్ ప్రా వన్ గిగా బిట్ ప్రాసర్ ఆర్ మోర్ ఓకేనా బేసిక్గా ఐ త్రీ ప్రాసెసర్ ఉన్నా కూడా హ్యాపీగా ఇన్స్టాల్ అనేది అయిపోతుంది విండోస్ లెవెన్ సో ఇక్కడ ఇక్కడొక్కటి ఇదొకటి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ టీపీఎం స్టేట్ బూట్ మోడ్ కూడా లేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే దానికి కూడా ఒక బైపాస్ అనేది చేస్తాము సో విండోస్ లెవెన్ అప్గ్రేడ్ ఆల్రెడీ నేను నా వీడియోలు అనేది నేను చూపించాను సో మీరు అది చెక్ చేసుకొని ఒకసారి ఎలా అప్డేట్ చేయాలనేది కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇది విండోస్ లెవెన్ గురించి సిరీస్ టూ వీడియో ఇది సో సిరీస్ వన్ ఆల్రెడీ అప్గ్రేడ్ చేశాను సిరీస్ టూ వీడియో ఇది సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నేను డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ అనేది పెట్టాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ ఫామ్ కూడా మీరు ఫిల్ అప్ చేసి నాకు సెండ్ చేశారంటే నేను మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను కాల్ చేసా లేకపోతే మెయిల్ చేసా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో వాచ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ మరియు మీరు ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఒక చేసే ఒక షేర్ కానీ లైక్ కానీ నాకు చాలా మోటివేట్ చేస్తుంది నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేయగలను థ్యాంక్ యూ ఫ్రెండ్స్